నమస్తే, నేను మీ నాగేష్. రామ్టెక్ ఈజ్ ఏ సిటీ ప్రజెంట్ ఇన్ నాగ్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. రామ్టెక్ ఈజ్ హిస్టారికల్లీ వెరీ వెల్ నోన్ ప్లేస్. రామ్టెక్ ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ శ్రీ మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్, పరమ పూజనీయ ద్వితీయ సర్సంఘ చాలక్ ఆఫ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అండ్ దెర్ ఈజ్ ఏ హిస్టారికల్ టెంపుల్ ఆఫ్ శ్రీరామ అట్ ద టాప్ ఆఫ్ ద హిల్స్. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అట్ ఫుట్ ఆఫ్ ద హిల్స్ ద టౌన్ ప్రజెంట్స్. అరౌండ్ ద హిల్స్ ద లేక్స్ అండ్ పాండ్స్ ఆర్ దేర్. హియర్ వీఆర్ సీయింగ్ ద రామ్ టెంపుల్. ఇట్ ఈస్ బిలీవ్డ్ దాట్ రామ్టెక్ వాజ్ ద ప్లేస్ వేర్ రామ రెస్టెడ్ వైల్ హీ వాజ్ ఇన్ ఎగ్జైల్. హెన్స్ ఇట్ ఈస్ నేమ్డ్ రామ్టెక్. అకార్డింగ్ టు హిందూ హిస్టరీ, ద ఆశ్రమ ఆఫ్ అగస్త్య ఋషి వాజ్ సిచ్యువేటెడ్ క్లోజ్ టు రామ్టెక్. ది ప్రజెంట్ టెంపుల్ వాజ్ బిల్ట్ బై రఘుజీ బోన్స్లే, ద మరాఠా రూలర్ ఆఫ్ నాగ్పూర్ ఇన్ 18th century ఆఫ్టర్ హిజ్ విక్టరీ ఓవర్ ఫోర్ట్ ఆఫ్ థియోగఢ్ చింద్వారా. ద ప్లేస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు సంస్కృత్ పోయెట్ కాళిదాస. ఇట్ ఈస్ బిలీవ్డ్ దాట్ కాళిదాస వ్రోట్ మేఘదూత ఇన్ ద హిల్స్ ఆఫ్ రామ్టెక్. రామ్టెక్ నగరం నాగపూర్ జిల్లాలోని మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక నగరం. రామ్టెక్ అనేది చారిత్రకంగా చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రాంతం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి దేవాలయం రామ్టెక్లోని రామాలయం. రామ్టెక్ గ్రామం పక్కనే అత్యంత ఎత్తైనటువంటి కొండపైన ఈ దేవాలయం నిర్మించబడి ఉంది. ఈ దేవాలయం పైనుంచి చూస్తే, లేదా ఈ కొండపై నుంచి క్రింది వైపు చూస్తే, దేవాలయం చుట్టూ అంతా కూడా చిన్న చిన్న సరస్సులు, చిన్న చిన్న కుంటలు ఉండి నగరమంతా కూడా కొండ యొక్క పాదాల దగ్గర ఈవిడిపోయినట్టుగా ఉంటుంది. వనవాస సమయంలో శ్రీరామచంద్రుడు ఈ కొండపైన శయనించడం వల్ల దీనికి రామ్టెక్ అనే పేరు వచ్చింది. ఈ దేవాలయ ప్రాంగణంలోనే మనం హనుమంతుని యొక్క దేవాలయాన్ని, లక్ష్మణస్వామి యొక్క దేవాలయాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది చిన్న ఫిరంగి లాంటి అమరికా. ఇక్కడ మనం చూస్తే అగస్త్యముని యొక్క ఆశ్రమాన్ని కూడా మనం చూడవచ్చు. శ్రీ అగస్త్యముని ఇక్కడే తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని నివసించినట్టుగా మనం చూడవచ్చు. ఇక్కడ మనం అగస్త్యముని యొక్క ఆశ్రమాన్ని చూడవచ్చు. అంతేకాకుండా శ్రీకృష్ణుని యొక్క దేవాలయాన్ని కూడా ఈ దేవాలయ ప్రాంగణంలో మనం చూడవచ్చు. ఇది అతిపెద్ద దేవాలయం, అతి పురాతనమైనటువంటి దేవాలయం. దీనిని రఘుజీ భోన్స్లే అనే మరాఠా ప్రాంత రాజు, నాగపూర్ని ఏలినటువంటి రాజు 18వ శతాబ్దంలో తన విజయానికి చిహ్నంగా ఇక్కడ ఈ రామ్టెక్ దేవాలయాన్ని నిర్మించినట్టుగా మనకు తెలుస్తుంది. అంతేకాదు, మహాకవి కాళిదాసు, సంస్కృత కవి అయినటువంటి కాళిదాసు ఇక్కడే తన మేఘదూత అనేటటువంటి కావ్యాన్ని రచించినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి విగ్రహం చూడడానికి ఐరావతం ఏనుగులాగా అనిపిస్తుంది, కానీ ఇది వరాహం యొక్క విగ్రహం. ఒకవైపు నుంచి చూస్తే ఇది మనకు స్పష్టంగా కనిపిస్తుంది, వరాహమూర్తి యొక్క విగ్రహంగా మనకు కనిపిస్తుంది. వరాహమూర్తి ఉన్నటువంటి వరాహం యొక్క విగ్రహం సాధారణంగా దేవాలయాల ముందు,
శివుని యొక్క దేవాలయాల్లో నంది కనిపిస్తుంటుంది. ఆ విధంగా ఇక్కడ ఈ దేవాలయం ముందు భాగంలో వరాహమూర్తి కనిపిస్తాడు. ఇక్కడ కోరికలు తీరడం కోసం వరాహమూర్తి యొక్క క్రింది భాగం నుంచి భక్తులు ఈ విధంగా బయటకు వస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం. వరాహ వాహనంగా ఉన్నటువంటి దేవాలయాలు మనం చాలా వరకు చూడము, కానీ ఇక్కడ మనకు వరాహ అవతారంలో వాహన రూపంలో ఉన్నటువంటి వరాహాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. రామ్టెక్ దేవాలయం నిరంతరం భక్తుల యొక్క సందర్శనతో కిటకిటలాడుతూ ఉంటుంది. నిరంతరం భక్తులు ఇక్కడికి వస్తూ ఉండడం మనం చూడవచ్చు.